అనంతపురం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం రసాభాసగా సాగింది. మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మహమ్మద్ వసీం అధ్యక్షతన జరిగిన సమావేశంలో అధికార పార్టీ సభ్యులే తమ సమస్యలపై గలం విప్పారు. తమ డివిజన్లలో సమస్యలు పరిష్కారం కాలేదంటూ నిరసన వ్యక్తం చేశారు. సభా వేదిక వద్ద ఆందోళన చేపట్టారు. నగర శివారులోని సెంట్రల్ పార్క్ స్థలాలకు కబ్జాలకు గురవుతున్నా పట్టించుకోవడం లేదంటూ మండిపడ్డారు. పలు డివిజన్ల కౌన్సిలర్లు నగరంలో రహదారులు అధ్వానంగా ఉన్నా వాటి చేసే ఎత్తడం లేదంటూ నిప్పులు చెరిగారు. సహా నేను ఇవ్వడం జరిగింది. మీరు దీనికి ఏం ఆన్సర్ చెప్తారో చెప్పేంత వరకు నేను లేయను. ఎక్కడో ఇందాక మా అధ్యక్షులు గారు చెప్పారు జేఎన్టీ అక్కడంతా కూతవేటు దూరం చేసే స్థలాన్ని ఎందుకు ఉదాసీనతతో చూస్తున్నారు? అక్కడ మీకేమైనా ఒత్తిళ్లు ఉన్నాయా, లేకపోతే ఎవరైనా రౌడీలు ఏమైనా బెదిరిస్తున్నారో మీరు చెప్తే నేను విని లేస్తాను అధ్యక్ష. లేదా టైం చెప్పండి, టైం డేట్ చెప్పండి. లేదా ఇప్పుడు కౌన్సిల్ మా కార్పొరేటర్స్ అందరినీ పర్మిషన్ తీసుకుంటాను. నేను ఒక 1 అవర్ పోతాము. ఒక 15-20 పెట్టుకుంటే రగ్గులు వేస్తున్నారంట జేసీబీ లేక్ వీళ్ళు. అట్లాంటి దానికి అయితే వెళ్తారా? ఇవన్నీ సమస్యలు కనిపించావా మీకు? రగ్గుల దగ్గరకు అయితే వెళ్తారా? రోడ్ల పైన పక్కన ఉండే వాళ్ళ చిన్న చిన్న బంకుల దగ్గరకు అయితే ఇట్లా దానికి మీకు సమస్యకి సాకు ఉండదా? ఎందుకండి సర్వే చేయండి, అన్ని బయటికి ఇవ్వండి. మేమే ఒప్పుకుంటున్నాం కదా అందరూ. మేము కరెక్ట్ ఉన్నప్పుడు మీరెందుకు కరెక్ట్ ఉండరు? అనంతపురం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం రసాభాసగా సాగింది. మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మహమ్మద్ వసీం అధ్యక్షతన జరిగిన సమావేశంలో అధికార పార్టీ సభ్యులే తమ సమస్యలపై గలం విప్పారు. తమ డివిజన్లలో సమస్యలు పరిష్కారం కాలేదంటూ నిరసన వ్యక్తం చేశారు. సభా వేదిక వద్ద ఆందోళన చేపట్టారు. నగర శివారులోని సెంట్రల్ పార్క్ స్థలాలు కబ్జాలకు గురవుతున్నా పట్టించుకోవడం లేదంటూ మండిపడ్డారు. పలు డివిజన్ల కౌన్సిలర్లు నగరంలో రహదారులు అధ్వానంగా ఉన్నా వాటి ఊసే ఎత్తడం లేదంటూ నిప్పులు చెరిగారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అనంతపురం పట్టణ మున్సిపల్ కౌన్సిల్ సమావేశాలు సర్వసభ్య సమావేశాలు జరిగాయి ఈ రోజు. అయితే ఆ సర్వసభ్య సమావేశంలో దాదాపు 50 డివిజన్లో 48 మంది కార్పొరేటర్లు అధికార పార్టీ వైసీపీ సంబంధించిన వాళ్ళు ఇద్దరు మాత్రమే ఇండిపెండెంట్ ఉన్నారు. అది కూడా మొత్తం ఏదైతే అధికార పార్టీ కార్పొరేటర్లు ప్రతిపక్షంలో ఉన్నారా విపక్షంలో ఉన్నారా అనే దిగులు లేకోకుండా ఏదైతే అధికార పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లు ప్రకారాన్ని పట్టుకొని 3 అయితే మేయర్ వాసిం అధ్యక్షుల వాసిం ఖాన్ అధ్యక్షుల మొత్తమైన సమావేశాలు జరుగుతున్నాయి. అయితే 3-4 కార్పొరేటర్లు మాత్రం పర్టికులర్ గా అయితే అనంతపురం పట్టణంలో జరుగుతున్న స్థలాలు భూకబ్జాలు కానీ లేకపోతే సెంట్రల్ పార్క్ సంబంధించిన ఏరియాలంతా కూడా మొత్తం అధికార పార్టీ నేతలంతా కూడా భూకబ్జాలు చేస్తున్నారు. అదేవిధంగా పట్టణానికి సంబంధించిన వాళ్ళంతా కూడా పట్టణంలో దాదాపు ఇప్పుడు రోడ్లు అధ్వానంగా ఉన్నాయి, లేకపోతే డ్రైనేజ్ పరిస్థితి సరిగా లేవు, అదేవిధంగా వీధి లైట్లు సరిగ్గా లేవు. మేము గెలిచినందుకు ప్రజలకి మేము ఏం సమాధానం చెప్పాలనేది కూడా అయితే అధికార పార్టీ కార్పొరేటర్లు అనేది కింద కూర్చొని నినాదాలతో వాళ్ళు నిలదీయడం అనేది మొత్తము అక్కడ స్థానిక అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి ఆధ్వర్యంలోనే కార్పొరేటర్ నిరసన వ్యక్తం చేయడం అనేది ఇప్పుడు పెద్ద టాపిక్ గా హాట్ టాపిక్ గా మారింది అనంతపురం పట్టణంలో. అంటే ఏదైనా కూడా మొత్తము ప్రతిపక్ష కార్పొరేటర్లు ఆందోళన చేస్తుంటారు కానీ అంటే బడ్జెట్ అలికేటెడ్ కానీ లేకపోతే పట్టణం అభివృద్ధి జరగట్లేదు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు కుంటబడ్డాయని మనం ఎక్కడైనా కూడా ప్రతిపక్ష పార్టీలు అయితే ప్లకార్డు పట్టుకొని నిరసన వ్యక్తం చేస్తున్నది. అయితే ఇప్పుడు ఏదైతే రివర్స్ గా అధికార పార్టీ వైసీపీ కార్పొరేటర్లు మొత్తము అక్కడ సర్వసభ్య సమావేశాల్లో మొత్తం ప్లకార్డు పట్టుకొని తీసుకొని వాటి జరుగుతున్న అన్యాయం జరుగుతుంది. ఇక్కడ మొత్తం అనంతపురం పట్టణంలోనే నగర మున్సిపల్ నగర పరిధిలోనే అయితే ప్రభుత్వ స్థలాలు కబ్జాలు చేస్తున్నారు, అదేవిధంగా పార్కులు కబ్జాలు చేస్తున్నారు, అదేవిధంగా డ్రైనేజీలు సరిగా లేవు, సీసీ రోడ్లు అయితే ఫండ్స్ రిలీజ్ చేయట్లేదు. ఇలా అనేక మొత్తం అనంతపురం పట్టణము కార్పొరేషన్ అంతా కూడా నిధులు లేక అభివృద్ధితో కుంటపడింది అనేది అంటే కార్పొరేటర్లు అనేది నిలదీయడం అనేది మొత్తం పెద్ద చర్చనీయంతో మారింది. అయితే దాంతో కోమటం రెడ్డి కోటం భాస్కర్ రెడ్డి డిప్యూటీ మేయర్ కలుగు చేసుకొని వాళ్ళకి కొంచెం సర్ది చెప్పే ప్రయత్నం అయితే చేశారు కానీ అయితే మొత్తం ఈ 4 కార్పొరేటర్లు మాత్రము అధికార పార్టీ అయితే మేయర్ని కానీ లేకపోతే అధికార
మున్సిపల్ కమిషనర్ కానీ అందరినీ అధికారులు కూడా మొత్తము నిత్య నిలువున కూర్చొని నిరసన తెలుపుతూ మొత్తము నిలదీశారు. అంటే అనంతపురం పట్టణంలో మేము కార్పొరేటర్ గా గెలిచి కూడా ఎలాంటి ఫలితం లేదు, కార్పొరేటర్లకి అయితే మంచి సరైన మంచినీళ్ళు అందించలేకపోతున్నాము, సరైన రోడ్లు వేయలేకపోతున్నాము, డ్రైనేజ్ వ్యవస్థ వేయలేకపోతున్నాము, మున్సిపాలిటీలో వీధి లైట్లు కూడా కనీసం వీధి లైట్లు వేయడానికి కూడా పండలేదని మొత్తము దారుణంగా పరిస్థితి ఎదుర్కొంటున్నాం మేము. ఇవన్నిటి కూడా మాకు సమస్యలు పరిశీలించాలనేది వాళ్ళ ప్లకార్డ్ రూపంలో నిరసన తెలుపు అనేది, అంటే అధికార పార్టీలోనే ఉండి అధికార పార్టీ కార్పొరేటర్లు ఈ విధంగా నిరసన వ్యక్తం చేయడం అనేది ఇప్పుడు పెద్ద అనంతపురం పట్టణంలో పెద్ద చర్చనీయ అంశంగా మారింది. అటు శాసనసభలో ఎమ్మెల్యేలు మొత్తం నిరసనగాలు ఇస్తున్నారు, ఇటు అధికార పార్టీకి సంబంధించిన కార్పొరేషన్ కానీ వీళ్ళంతా కూడా మొత్తం అధికార పార్టీలోనే స్వరం పెంచుతుంటే మొత్తం ఎమ్మెల్యే కానీ వాటి అయితే మేయర్ కానీ ఒకటే ఏం చేయాలనే పరిస్థితి వాళ్ళకి దిక్కుతోచిన పరిస్థితుల్లో అయితే మొత్తం ఆ నలుగురు కార్పొరేటర్లకి హామీలు ఇచ్చి కొంచెం అంతరంతో సర్దు చెప్తే ఈ పనులన్నీ కూడా ఈ సర్వసభ సమావేశంలో ఖచ్చితంగా బడ్జెట్ అలికేట్ చేస్తాము, ఈ సమస్యలు పరిశీలిస్తామని హామీ ఇవ్వడంతో వాళ్ళు కొంచెం నిరసన అయితే ఆందోళన అయితే విరమించుకున్నారని చెప్పచ్చు సౌమ్య. థ్యాంక్ యూ రామాంజనే. అంటే